ఆఖరి వరకు ఒక మనిషికి తోడుగా వచ్చేది ఏంటో తెలుసా? ఒంటరితనం. చాలామందికి అదంటే ఇష్టం, కానీ నాకు నచ్చదు. ఎందుకో తెలీదు, అది నన్ను వదలకుండా వెంటాడుతూ ఉంది ఇప్పటి వరకు. నాకు ఇతరులాగా ఆశయం, కలలు, లక్ష్యం ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఇంటర్వ్యూకి వెళ్తే బాగా మాట్లాడతారు, కానీ పని మాత్రం ఇవ్వరు. బిజినెస్ స్టార్ట్ చేద్దామని లోన్కి అప్లై చేస్తే అన్నీ సరిగ్గానే ఉంటాయి, కానీ లోను మాత్రం ఇవ్వరు. నా తోటి వాళ్ళు నన్ను చూసి, నువ్వు అన్లక్కీ మావా, నువ్వు పుట్టిన టైం బాగలేదని నవ్వినప్పుడు వాళ్ళ నవ్వులో నా బాధను చూశాను. ఆ నవ్వు కన్నా ఈ ఒంటరితనమే మేలనిపిస్తోంది. హలో, ఒరే కర్ణ, ఎక్కడున్నావురా? లారీ వచ్చేసిందిరా. వస్తానమ్మా. ఇప్పటికీ నాకున్న ఒకే ఒక ఆధారం నా కుటుంబం మాత్రమే. వాళ్లకు నా మీద ఉన్న నమ్మకం తగ్గిపోకముందే నేను ఏదో ఒకటి చేయాలి. అరే భయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వనస్థరిపురం నుంచి. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, అమ్మ, అక్క, అక్క కూతురు. మీ బావి ఏం చేస్తున్నాడు? ఫారెన్లో ఉన్నాడు. అది సరే, నువ్వేం చేస్తున్నావు? ఏవయ్యా, బరువు ఎక్కువగా ఉంది, పెట్టొచ్చి మాట్లాడదా? పరేషన్ అవ్వు భయ్, కొత్తగా వచ్చారని అడుగుతున్నాను. ఈ పోరగాడికి గుస్స ఎక్కువలా ఉంది, పెద్ద చిన్న తెలియకుండా పోపడుతున్నాడు. ఈ కాలం పోరగాడంతా గింతే మరి. ఏరా, ముందు సిలిండర్ తీసుకురావచ్చు కదా. ఒక నిమిషం ఆగమ్మా. ఏది అడిగినా ముఖం చిట్లించుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు మనిషి మనిషికి ప్రశ్నలు వేస్తారు. మోటార్ ఆఫ్ చేయమ్మా. దొక్కటి గూడు పెట్టిందక్క. కాకి గూడే కదరా, మనుషుల రమ్మనని క్లీన్ చేయడానికి నువ్వు వలసిన అరుపుకి నేనే భయపడ్డాన్రా.